మై డియర్ ఫ్రెండ్స్, సరి అయిన ధ్యానము 8వ పాయింట్, ఫైనల్ పాయింట్, ఎపెక్స్ పిరమిడ్ టాప్ ఆఫ్ దిస్ హోల్ సబ్జెక్ట్ ఆఫ్ సరి అయిన మనిషి. సరి కాని మనిషి, సరి అయిన మనిషి కావాలే చనిపోయే లోపల. కాకపోతే సరి కాని మనిషిగానే శరీరం వదిలిపెడితే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. సరి కాని మనిషిగా చనిపోతే, సరి అయిన మనిషిగా చనిపోతే పునర్జన్మ నా విద్యతే, పునర్జన్మ ఉండదు. పునర్జన్మ అంటే 5వ క్లాస్లో పాస్ అయ్యి 6వ క్లాస్కి వెళ్తే దాన్ని పునర్జన్మ అనరు, 5వ క్లాస్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ 5వ క్లాస్లో వస్తే అది దాన్ని పునర్జన్మ అంటారు. కనుక ఒక క్లాస్లోంచి ఇంకో క్లాస్కి వెళ్తే, ఒక శరీరంలోంచి ఇంకో శరీరంకి వెళ్తే, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్తే, స్థితి మారితే గతి మారితే దాది పునర్జన్మ అనరు. స్థితి మారకుండా అదే స్థితిలో మళ్ళీ ప్రవేశిస్తే, అదే గతిలో మళ్ళీ జీవిస్తే దాన్ని పునర్జన్మ అంటారు. దాన్ని తప్పించుకోండి అయ్యా, పునర్జన్మ ఉండకూడదు అంటే అది అర్థం. 5వ క్లాస్లో పుట్టినవాడు వచ్చే సంవత్సరం 6వ క్లాస్లో పుడితే దాన్ని పునర్జన్మ అనరు. ఉన్న దాంట్లో మళ్ళీ పుడితే దాన్ని పునర్జన్మ అంటారు. పునర్జన్మ లేకుండా తీసుకుంటే అది అర్థం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మళ్ళీ ఎందుకు పుట్టకూడదు అంటారు. పిచ్చోడా, ఉన్న దాంట్లో మళ్ళీ పుడతావా? చరిత చరితం చేస్తావా? పిష్ట పేషణము చేస్తావా? పిచ్చి కాదు, చేయంది చేయవలే, చూడంది చూడవలే. ఎప్పటికప్పుడు సదా ఎప్పుడు తెలిసిన దాంట్లోనే మగ్గుతూ ఉంటే దాన్ని పునర్జన్మ అంటాము, అది వలదు. సరి కాని మనిషికి ఎప్పుడూ పునర్జన్మే, సరి అనే మనిషికి ఎప్పుడు కూడాను ఆ పునర్జన్మ రాహిత్య పదవి. అంటే అలా వివిధ లోకాలు, వివిధ స్థితులు గతులు అలా పుంఖాను పుంఖానులుగా కొత్త కొత్తవి చూస్తూ ఉంటాడు. కొత్త ఒక వింత, పాత ఒక రోతారు.